Hi Andy. ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా లైనింగ్లు తడిపేసి తీగల మీద ఆరేసాము కదండీ ఒక సబ్స్క్రైబర్ అయితే రీసెంట్గా నాకు కామెంట్ పెట్టారు ఏంటి అనేసి అంటే లైనింగ్లు అనేవి తడిపి ఆరేసే ప్రాసెస్ అంతా కూడా ఒకసారి వీడియో చేయండి అని చెప్పి అడిగారు కాబట్టి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి అయితే నేను వీడియో తీస్తానని అయితే మా హస్బెండ్కి తెలియదు అనమాట అందుకని చెప్పి ఇక్కడ మొత్తం తానులో లైనింగ్లు అనేవి కటింగ్ చేసేసి తడిపేసారు ఆల్రెడీ ముందే ఇంకా నేను వీడియో తీయమని అడిగితే అప్పుడు ఇవి తీగల మీద ఆరేస్తున్నామండి ఇవన్నీ కూడా వీడియో తీసారనమాట ఇక్కడ వచ్చేసరికి మేము ఎలా అంటే ఇప్పుడు తానులో తీసుకొస్తాం కదా ఒక్కొక్క తానుకి ఒక్కొక్క కలర్ చొప్పు ఒక్కొక్క కలర్కిని ఒక వన్ మీటర్ వన్ మీటర్ చొప్పున నాలుగేసి పీసులు అనేవి కటింగ్ అనమాట అంటే ప్రతిసారి ఎప్పుడు కూడా ఇంతేనండి అంటే ఈ కలర్స్ ఇంకా ఈ రిమైనింగ్ కలర్స్ ఇవి ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా అంటే ఈ కలర్స్ కాకుండా వేరే కలర్స్ ఉంటాయి కదా అవి కటింగ్ చేసుకుంటాం అనమాట కటింగ్ చేసి ఆరేసిన తర్వాత ఇలాగా లెవెల్గా లెవెల్గా చేయాలి అంటే మాత్రం క్రాస్ అనేది కంపల్సరీగా తీసేయాలండి ఇక్కడ మా హస్బెండ్ చేస్తున్నారు చూసారు కదా ఫస్ట్ అటు క్రాసు ఇటు క్రాసు లాగిన తర్వాత లేబుల్గా సమానంగా పట్టుకుని లాగాలన్నమాట ఇలా లాగడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే పీస్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట అంటే సైడ్ కర మొక్కలు ఉంటాయి చూసారా ఆ కూర మొక్కలు రెండు కూడా సమానంగా వస్తుంది లేకపోతే ఇలా లాగలేదనుకోండి కోర మొక్కలు అనేవి ఎగుడు దిగుడుగా వస్తాయి మనకి బ్లౌజ్ కట్ చేసిన తర్వాత కూడా స్టిచ్ చేసేసాక కూడా బ్లౌజ్ అనేది కొంచెం లైనింగ్ పర్ఫెక్ట్గా ఉండదన్నమాట ఎందుకంటే మనం క్రాస్లు అనేవి లాక్కకుండా స్టిచ్ చేసేస్తాం కదా కుట్టిన తర్వాత ప్రాబ్లం కూడా వస్తుందండి అందుకని చెప్పి ఇంకెలా ఆగిన తర్వాత అప్పుడు ఇవి అన్నీ కూడా ఐరన్ చేస్తామండి ఇదంతా ప్రాసెస్ అంతా కూడా ఒకరోజు పెట్టుకుంటామన్నమాట అంటే ఒకరోజు ఒక టెన్ డేస్కి సరిపడా మేము ఇవన్నీ కూడా కటింగ్ చేసేసి పెట్టేసుకుంటాము ఈ ఐడియా అయితే నాది కదండి మా హస్బెండ్దే ఎలా అంటే నేను ఫస్ట్లో ఎప్పుడు కూడా ఎంత అర్జెంట్ అయినా కూడా ఒక అరగంట ముందు తడిపి ఆరేసి అప్పుడు ఐరన్ చేసి స్టిచ్చింగ్ చేసేదాన్ని అయితే ఒక్కొక్కసారి ఇబ్బంది అయిపోయేది అనమాట లేట్ అయిపోయేది కస్టమర్కి ఇవ్వడం లేట్ అయిపోయేది అప్పుడు ఇంకా ఇలా కాదు అని చెప్పి తను ఏం చేశారనేసి అంటే తానికి ఒక నాలుగు కలర్స్ చొప్పున ప్రతిసారి ఇంకా అంటే ఎప్పుడూ కూడా ఇంకా నన్ను అనమాట తానికి నాలుగు కలర్స్ చొప్పున అన్నీ కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు వెళ్ళిపోయి తడిపేసి ఆరేసి ఇలాగ మొత్తం కూడా క్రాస్ లెవెల్ అన్నీ చేసి ఐరన్ చేస్తారనమాట ఇక్కడైతే ఐరన్ చేస్తున్నారండి ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు మళ్ళీ కొంతమంది కామెంట్ పెడతారు కదా అందుకని నేను చెప్తున్నానండి తీగల మీద ఆరేసాం కదా అయితే కింద గచ్చు మీద ఆరేస్తే నీట్గా సాఫీగా వస్తాయి అనేసి అంటారండి కింద గచ్చి మీద ఆరేసినా నీట్గానే వస్తాయి కాకపోతే ఈ ప్రాసెస్ ఇలా చేసుకుంటే మాత్రం చాలా నీట్గా అంటే ఇంకా ఎక్కడ కూడా క్లాత్ అనేది సైడ్కి వెళ్ళిపోవడం అదే క్లాత్ అనేది చూశారు కదా ఇక్కడ మొత్తం మనకి మనం కటింగ్ చే తడపక ముందు ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అనమాట క్లాత్ అలా ఇది కింద గచ్చి మీద ఆరేసిందైనా కూడా అలా రాదనమాట సో అందుకని ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా చేస్తామండి అయినా మేము ఆరేసేవి ఎక్కువ క్లాతులు కదా ఒకవేళ గచ్చి మీద ఆరేసినా కూడా మాకు ఏమవుతుందంటే ప్లేస్ అనేది సరిపోదు ఇంకా అందుకని చెప్పి ప్లేస్ సరిపోదని ఇంకా అన్నీ ఎప్పుడూ కూడా తీగల మీద ఆరేసేసుకుంటాము ఇంకా ఆరేసిన తర్వాత ఇంకా తీసుకొచ్చి ఈ ప్రాసెస్ అంతా ఇలా చేస్తామండి మీకు కూడా కావాలి అనుకుంటే కనుక ఇలా ట్రై చేయండి ఒకవేళ మీరు బ్లౌజెస్ డైలీ ఒక ఇరవై బ్లౌజ్లో అలాగా రన్నింగ్లో స్టిచ్చింగ్ చేస్తున్నారు అనేసి అంటే మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుంది అనేసి అంటే ఎక్కువ అంటే బ్లౌజెస్ అన్నీ ఎక్కువ కుడతా ఉంటారు కదండీ షాప్స్కి బాగా యూజ్ అవుతుంది అంటే ఎక్కువ కుట్టిస్తూ ఉంటారు కదా ఒక నలుగురు ఐదు వర్కర్స్ ఉండి డైలీ ఒక ఇరవై ఇరవై ఐదు బ్లౌజులు అనేవి స్టిచ్చింగ్ జరుగుతూ ఉన్నాయంటే కంపల్సరీగా ఇదే ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి చిన్న ఐడియా అనమాట మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఓకేనండి ఎవరైనా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మీరు తానుల్లో లైనింగ్లు అనేవి తీసుకొచ్చుకుంటే ఎవరైనా యూస్ చేయొచ్చు ఇక్కడ తానులో లైనింగ్లు అవి చూసారు కదండీ నాకైతే లాస్ట్కి వచ్చేసినాయి అనమాట ఇంకా వెళ్ళి తీసుకురావాలి ఈ తానుల్లో లైనింగ్లు అన్నీ తీసుకురావాలి అనేసి అంటే ఇదిగోండి అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే లైనింగ్ ఐరన్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇలా ఉంటుంది నా బలం మీద ఇవి ఎప్పుడు ఉంటాయి చాలా వీడియోలో మీరు చూసే ఉంటారండి ఇంకా కొత్తవి వస్తాయి చూపిస్తాను ఓకే తానుల ల ల లైనింగ్లన్నీ తీసుకొచ్చుకోవాలి అనేసి అంటే స్టార్టింగ్ వచ్చి అంటే మనం తక్కువలో తక్కువ ఒక యాభై వేలు అలా పెట్టుకోవాలండి యాభై నుంచి లక్ష వరకు పెట్టుకుంటేనే కానీ మనకు అన్ని కలర్స్ రావన్నమాట మేము ఒకసారి అలాగే పెడతాము ఇంకా ఇప్పుడైతే ఇంకా తీసుకురాలేదండి తీసుకురావాలి ఎందుకంటే అమౌంట్ కూడా చూసుకోవాలి కదా ఓకేనండి ఇక్కడైతే నేను ప్రాసెస్ అంతా ఎలాగే చేశానో చూపించాను కదా ఇక్కడ మాకు కరెక్ట్గా మేము ఆరేసి తీసేసిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయ్యిందండి ఫస్ట్ అయితే వర్షం అసలు లేదు లేదు కాబట్టి గబగబా కటింగ్ చేసేసి ఆరేసేసారనమాట మా హస్బెండ్ తర్వాత అవన్నీ తీసి ఐరన్ చేస్తుండగా వర్షం అయితే చాలా ఫుల్గా వచ్చేసింది ఇంకా అప్పుడు చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను అనమాట ఎప్పుడైనా మీరు కొంచెం ఎండ కాసింది అనుకున్నప్పుడు బాగా ఎండ కాస్తుంది అనుకున్నప్పుడు మాత్రం మీరు ఒకసారి ఆరేసుకున్నారంటే మీకు ఇబ్బంది ఉండదు అనమాట ఇది వర్షం వచ్చిన ఎండ లేకపోయినా మీకు ఇబ్బంది కదా ఒకసారి మీరు లైనింగ్లు అనేవి ఆరేసారనుకో ప్రతిసారి ఆరవండి ఇలా ఈ ప్రాసెస్ చేసుకున్నారు అనేసి అంటే ఇలాంటి అన్ని విషయాల నుంచి మీరు సేవ్ అవ్వచ్చు అనమాట ఓకేనా ఇది కొంచెం చూసారండి ఇవన్నీ కూడా ఇందాక పా ఓల్డ్వి చూపించాను కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొక మెట్ అయితే తీసుకొచ్చి పెట్టారనమాట ఇంకా ఇవన్నీ కూడా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నేను ఆ శారీలో బ్లౌజులు అనేవి కటింగ్ చేసుకుని ఇక్కడ చెక్ చేసుకుంటానమాట ఏ కలర్ ఉంది ఏ కలర్ లేదు అని చెక్ చేస్తాను మ్యాక్సిమం అన్ని కలర్స్ కూడా నాకు కవర్ అయిపోతాయండి ఏదైనా కలర్ లేదు అనుకుంటే మాత్రం అప్పుడు మళ్ళీ ఇంకొకసారి తడుపుతూ అనమాట ఈలోపు వేరే బ్లౌజులు వాళ్ళవే ఐదారు బ్లౌజులు ఉంటాయి కదా ఒక బ్లౌజు కట్ చేసేటప్పటికి నాకు ఇంకొక ఏదైనా లేని కలర్ అనేది తడిపాను అనుకోండి అది రెడీ అయిపోతుంది అనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా అలా ఈజీగా ఉంటది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ నంబర్స్ కి కూడా షేర్ చేయండి ఓకే